తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. కాలువల పొంగి పొర్లతో పంట పొలాలు నీట మునిగాయి. ఈ క్రమంలో గోకవరం మండలం గాదెలపాలెం గ్రామంలో సుమారు 150 ఎకరాల వరి పంట నీట మునిగాయి. ఈ ప్రాంతంలో కౌలు రైతులు అధికంగా ఉండడంతో నీట మునిగిన పంటను చూసి ఆందోళన చెందుతున్నారు. తాము అప్పులు చేసి వేసిన పంట ఇప్పుడు అధిక వర్షాల కారణంగా పంట మునిగి నష్టపోతున్నామని, ప్రభుత్వం వెంటనే తామును ఆదుకోవాలంటూ కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయ్యా, అందరికీ నమస్కారం అండి. మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గాదెలపాలెం గ్రామం అండి. గత వర్షాకాలం వచ్చిన కాడి నుంచి వర్షాలకి స్టార్టింగ్ నుంచి గళ్ళు పడిపోతాం. మాది తూర్పు కలింగు, మాది ఇసుకపల్లి వారి చెరువు అండి గాదెలపాలెం. చెరువు కింద పంట పొలాలండి, ఇంట్లో వేసామండి. అయినా మళ్ళీ ఈ అధిక వర్షాల వల్ల మళ్ళీ పడిపోయి సుమారు 100-150 ఎకరాలు ముంచేసినాయండి. ఈ స్టేజ్లో ములిగిపోయినాయండి చేలు, చేలు అన్నీ నాశనం అయిపోయినాయి. మాకు అధికారులు తక్షణమే దీనిపై ఈ గళ్ళు అయ్యి పూడుస్తారని, దీనిపై కొద్దిగా చర్య తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి.